ఎందుకంటే ప్లేసెస్ ని డైల్యూట్ చేస్తే మాత్రం ఏ సంస్థ కూడా రావడానికి ఇష్టపడదు అధ్యక్ష. విశాఖపట్నాన్ని ఐటీ డెస్టినేషన్ గా తీసుకొని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే హృదయపూర్వక మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. చెప్పండి, టైం లేదు. మనం సింగిల్ సప్లిమెంట్ అన్నా కూడా 11:53 అయింది. ఎవ్రీ డే క్వశ్చన్ ఆఫ్ 3 అవర్స్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రన్ ది బిజినెస్ ప్రాపర్లీ. మాట్లాడుతున్నీయత ఉండాలి అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. యువకులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు వస్తుంది అని చెప్పి మా లాంటి చదువుకున్న యువకులను ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకురావటమే కాకుండా ఈరోజు గెలిపించి ఈ సభలో మమ్మల్ని కూర్చోబెట్టే విధంగా చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అధ్యక్ష. మొట్టమొదటిసారి శాసనసభలో ఈ విధంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఐటీ రంగంలో పెట్టుబడులు మరియు ఉద్యోగాల గురించి అనేక అభూత కల్పనలు చెప్పి బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ జీవితాలను ఆడుకున్న తండ్రి కొడుకులు ఇద్దరు ఆ నిరుద్యోగులు ఉసురు తగిలి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలివాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, మీ 2014 అధికారంలో అధ్యక్ష ఐటీ తానే బ్రాండ్ అంబాసిడర్ అంటారు అధ్యక్ష. సెల్ ఫోన్ కనిపెట్టారంటారు అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలో చేపట్టినట్టుండండి అధ్యక్ష. వీటి సందర్భాల్లో వీళ్ళు చెప్పిన కామెంట్స్ చూస్తూ ఉంటే 2016 ప్రభుత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు సిఎన్బిసి TV18 ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు 120,000 ఉద్యోగాలు సృష్టించినట్టు పేర్కొన్నారు అధ్యక్ష. అలాగే 2015 ఐటీ మంత్రి ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో 9 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పారు అధ్యక్ష. చౌదరి గారు, అబ్బాయి చౌదరి గారు, వెమ్ టెక్నాలజీస్ అనే కంపెనీని తెచ్చామని చెప్పి 4 సంవత్సరాల క్రితం ఒక కొబ్బరికాయ కొట్టి అప్పటి ముఖ్యమంత్రి గారే వచ్చి పశ్చిమ గోదావరి అంతా కూడా ఒక సెలబ్రేషన్ వాతావరణం సృష్టించి ఇప్పటిదాకా అది మా నియోజకవర్గంలోనే అధ్యక్ష 330 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. ఆ రైతన్నలకి ఇప్పటిదాకా డబ్బులు కూడా రాలేదు అధ్యక్ష. ఆ కొబ్బరికాయ కొట్టి ఎక్కడ ఉందో ఇప్పుడు అక్కడే ఉంది అధ్యక్ష. 330 ఎకరాలు అప్పుడు ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి వీళ్ళని చూస్తే అధ్యక్ష, ఈ తండ్రి కొడుకులు చెప్పింది 2014 నుంచి 2018 వరకు కూడా వీళ్ళు చెప్పేది సుమారు 19,58,000 పెట్టుబడులు తెచ్చానని చెప్తారు అధ్యక్ష. 43 లక్షల ఉద్యోగాలు తెప్పించానని చెప్తారు అధ్యక్ష. చదువుకున్నాం, నేను కూడా 18 సంవత్సరాలు పనిచేశాను అధ్యక్ష. ఒక్క నిమిషం, ఇక్కడ తండ్రి కొడుకులు అనే దానికంటే మినిస్టర్ ది దెన్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మొదటిసారి అయినా సరే ప్లీజ్ మాట్లాడండి చౌదరి గారు. అధ్యక్ష, అధ్యక్ష, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా ముందు ప్రపంచ స్థాయి అని తగిలించి మాట్లాడేవారు అధ్యక్ష. ప్రపంచ స్థాయి హైకోర్టు అనేవారు, ప్రపంచ స్థాయి నిర్మాణాలు అనేవారు, ప్రపంచ స్థాయి సచివాలయం అనేవారు. అదేవిధంగా ప్రపంచ స్థాయి అవినీతి కూడా వీళ్ళే చేశారనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష చంద్రబాబు, అధ్యక్ష చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రభుత్వంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు ఐటీ టెన్నర్ 33 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు 2,60,000 ఉద్యోగాలు కల్పించారు అధ్యక్ష. కానీ అప్పటి 2003 సంవత్సరానికి కేవలం 85 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఎంతో మంది యువకులు ఎంతో ఆశగా ఇక్కడ చూస్తున్నారు చౌదరి గారు. చాలా అధ్యక్ష, నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, మా ఉద్దేశంలో మీరు క్వశ్చన్ కన్ఫర్మ్ ప్లీజ్. మట్లంటే ఇది ఐటీ డిపార్ట్మెంట్ అని అంటా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఈ సభాంగం మేము కోరేది ఏంటంటే, మినిస్టర్ గారిని కూడా కోరేది ఏంటంటే, వాళ్ళు కేటాయించిన ఎంఓఏలు కానీ వాళ్ళు పెట్టిన సంతకాలు ఎంఓఏలు కానీ అన్ని కూడా విచారణ చేపించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష,
అధ్యక్ష, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు కూడా బెంగళూరులో ఐటీ రంగాన్ని తెచ్చారని చెప్పలేదు అధ్యక్ష. అలాగే రామనాయుడు ఈ సిగ్నేటరీ, ఈ సిగ్నేటరీ అధ్యక్ష ముంబైలో కూడా ఎవరు కూడా ఆ విధంగా శరద్ పవార్ గారు కూడా చెప్పలేదు అధ్యక్ష. కానీ సైబరాబాద్ నేనే కట్టారంటారు అధ్యక్ష ప్రీవియస్ ముఖ్యమంత్రి గారు. ఎలా అధ్యక్ష, అంత అనుభవం ఉన్నవారు ఏం జరిగింది అధ్యక్ష? అధ్యక్ష వాళ్ళు ఎల్లో మీడియాలో ఒక్కటి చెప్తారు కదా. చివరి విషయం అధ్యక్ష, చివరి విషయం అధ్యక్ష, ఐటీ దిగ్గజం ఆంధ్రజ్యోతి వార్తలు ఎలా వచ్చింది అధ్యక్ష? ఐటీ దిగ్గజం వచ్చేసిందంట అధ్యక్ష. 8/10/2018లో ఐటీ దిగ్గజం వచ్చేసింది అన్నారు అధ్యక్ష. 750 కోట్లు వచ్చేసినాయి అంట అధ్యక్ష. 7500 ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నారు అధ్యక్ష. భూమి పూజ చేశారన్నారు అధ్యక్ష. తొలి దశగా గన్నవరంలోనే శ్రీకారం చుట్టారన్నారు అధ్యక్ష. గన్నవరం కానుకున్న దెందులూరు నియోజకవర్గం అధ్యక్ష నాది, రోజు అట్నుంచే వస్తాను అధ్యక్ష. అక్కడ హెచ్సిఎల్ మాత్రం నాకు కనపడలేదు అధ్యక్ష. అదేవిధంగా కేసరిపల్లి గట్ట 28 ఎకరాలు క్యాంపస్ కట్టారన్నారు అధ్యక్ష. అదేవిధంగా 2 క్యాంపస్ ని అమరావతిలో ఏర్పాటు చేశారంట అధ్యక్ష. 350 కోట్లతో 3500 మందికి ఉపాధి కల్పించారన్నారు అధ్యక్ష. అది ఎక్కడా కనపట్లేదు అధ్యక్ష. అదేవిధంగా విశాఖలో విప్రో తీసుకొచ్చారన్నారు అధ్యక్ష. 3 నెలల్లో 1000 ఉద్యోగాలు వస్తాయన్నారు అధ్యక్ష. ఇదంతా వాళ్ళ ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిలో వచ్చింది అధ్యక్ష. ఇంతమందికి ఇన్ని ఉద్యోగాలు వస్తాయని ఇన్ని హామీలు వీళ్ళు ఇచ్చి ఇన్ని విధమైన అబద్ధ హామీలు ఇచ్చిన వీళ్ళందరికీ కూడా తప్పకుండా విచారణ చేపట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినకు మీ అందుకు కూడా